దేవుడా నా దేశాన్ని దీవించు ఓ భూమాత మేము రైతులం నీ బిడ్డలం తల్లి తల్లి గర్భంలో ఉన్నప్పుడు పసికందుకు ఆహారం బొడ్డు పేగు ద్వారా అందుతుంది ఇక్కడున్న మానవ జాతికి బువ్వనందించే నీ బొడ్డు పేగులం తల్లి మేము మేము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావో చూస్తున్నావా తల్లి ఇక్కడి గొప్ప గొప్ప కవులు మరియు రచయితలు వారి వారి పుస్తకాలలో మేమే హీరోలం డి గొప్ప గొప్ప నాయకులు మా గురించే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటారు మా తాతలు తండ్రులు వారసత్వ ఆస్తిగా ఇంత భూమి ఇచ్చి వ్యవసాయం చేసుకోండి వ్యవసాయం ఈ ప్రపంచంలోకి వెళ్ళా చాలా గౌరవప్రదమైన వృత్తి అని చెప్పారు ఇంకా చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ మేము గర్వపడుతున్నాం ఎందుకంటే మేము ఆకలితో అలమటిస్తున్నా కష్టాలలో మునిగి ఉన్నా నా తోటి ప్రజలందరికీ కావలసిన ఆహారాన్ని అందిస్తున్నందుకు మరి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి వాస్తవానికి మమ్మల్ని అంటరాని వారిగా జమకడుతున్నారనిపిస్తుంది ప్రభుత్వం అయితే మా పనిని గుర్తించడం మానేసింది ఎందుకంటే మేం ధనవంతులం కాదు మేము అట్టడుగున బ్రతుకుతున్న వారం కావున మాకు వ్యవసాయం చేసి పంట పండించడం తప్పించి ఇంకో పని చేతకాదని కావచ్చు ఓ భూమాత ఈ మధ్య మా భూములను మా దగ్గర నుంచి లాక్కుంటున్నారు మా మొఖాన ఏదో కొద్దిపాటి ధనం నష్టపరిహారం కింద పడేసి వ్యవసాయానికి బాగా అనుగున్న భూములను వేరే పనుల కోసం ధనవంతులైన కంపెనీ వారికి అంటగడుతున్నారు ఈ దేశంలో సాగుకు పరిగ్రాని భూమి చాలా ఉంది అది ఇవ్వకుండా మా భూములను ఎందుకు అడుక్కుంటున్నారు ఎందుకు లాక్కుంటున్నారు ఇది ఏమి న్యాయం అంటారు కొన్ని రోజుల తర్వాత వారు బాగా ధనాన్ని ఆర్జిస్తుండవచ్చు కానీ ఆహారం మాట ఏమిటి తల్లి భూమి లేకుండా మేము ఆహారాన్ని ఎలా పండిస్తాము రైతు ఈ దేశానికి వెన్నెముక రైతే రాజు జై జవాన్ జై కిసాన్ అన్నపూర్ణ నా దేశం పల్లెటూర్లు మన భాగ్యసీమరా వాడి పంటలకు కొదవలేదురా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇవే మాటలను పదే పదే చెప్తుంటారు ఒకరు అవగాహన లేమితో వ్యవసాయం దండగా అంటే వేరొకరు రైతులకు రుణాలు ఇస్తామని వివిధ సబ్సిడీలను ఇస్తామని అధికారంలోకి రావడానికి రైతులను పావులుగా ఉపయోగించుకుంటున్నారు సబ్సిడీల మీద వ్యవసాయ పరిముట్లని స్ప్రే పంపులని బోర్ బావులని పాంపాన్స్ అని మధ్యదరాలకు లాభం చేకూర్చే పనులను చేపడతారు రైతు మాత్రం బీదరికంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల వారు ఇక్రిసాట్ వారు పరిశోధనలు చేపట్టి కొత్త కొత్త అధిక అధికే విత్తనాలను కనుగొంటున్నారు విత్తనాలను కొత్తవి వేయమని వాటితో పాటు ఎరువులను విపరీతంగా వాడమని పురుగు వస్తే మందులు కొట్టమని ఆధునిక వ్యవసాయం చేయండి ఖర్చు మోపడంత చేసి అధిక ఉత్పత్తిని కల్పించి పండిన ధాన్యాన్ని కానీ పండించిన కూరగాయలకు కానీ పప్పు దినుసులకు కానీ గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది అధిక దిగుబడి చేస్తున్నారని పత్తి సాగును వానిపించి వాణిజ్య పంటలను వేయమని మిర్చి పసుపు పంటలను వేయించింది మళ్ళీ అదే తంతు జరుగుతుంది ఈ విధంగా రైతు పదే పదే మోసపోతున్నాడు ఈ దేశంలో ఏ పని చేసిన వారైనా అంటే ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రైవేటు ఉద్యోగి అయినా బడి పంతులు అయినా పెద్ద ఆఫీసర్ అయినా ఆఖరికి రైతు భూమిలో పనిచేసే కూలీ కూడా ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే పనిచేస్తున్నారు రైతు మాత్రం విత్తనం వేసిన కాడి నుంచి పంట పండించేంత వరకు ఆ పంటను అమ్ముకునేంతవరకు పని చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇక యాభై లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు పండిస్తున్నారు మేము కొత్త కొత్త ప్రాజెక్టు కట్టిస్తాం కోటి ఎకరాలకు నీరు అందిస్తాం బాగా పంటలు పండించండి అంటున్నారు ఇప్పుడు పండించిన పంటకే కొనే దిక్కు లేదు మరిన్ని పంటలు వస్తే ఏమి చేస్తారు అన్నపూర్ణ నా దేశం అని రైతు రాజు అని చిన్నప్పటి నుంచి విని వినిక అలసిపోయాం విత్తనాలకు డబ్బులు ఇస్తాము ఎరువులకు డబ్బులు ఇస్తాము ఫ్రీగా మేము కరెంటు ఇస్తాము అని రైతును బిచ్చగాన్ని చేస్తున్నారు మేము ఆహర్నిశలు కష్టపడతాం మాకు ఈ బిచ్చం వద్దు ఎంత పనైనా పండి పనిచేసి పంట పండిస్తాం కానీ పండిన పంటను ప్రభుత్వమే కొనే విధానం ఏర్పాటు చేయండి రైతులు ప్రశాంతంగా బతకనివ్వండి